ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీంట్లో ఏ పార్టీ నాయకులున్నా సరే కఠినంగా శిక్షించాలి, అమౌంట్ రికవరీ చేయాలి. అదేవిధంగా వాలంటీర్లు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరైతే వాలంటీర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి మీద కూడా విధుల నుంచి బహిష్కరించాలి. అదేవిధంగా దీంట్లో అగ్రికల్చర్ సంబంధించి అధికారులు ఏమైనాయంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటూ దీని మీద డిమాండ్ చేస్తూ దీంతో ఎటువంటి విషయంలో కూడా మేము మీ ఎంపీటీసీలు కానీ సర్పంచులు కూడా తగ్గేదేనని చెప్పుకుంటూ మీకు ఈ వినతి పత్రం తెలియజేస్తున్నాం. దీని మీద గతంలో మేము 1 వీక్ బ్యాక్ మేము ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఏ రకమైన రెస్పాన్స్ లేదు. ఖచ్చితంగా దీన్ని ఇమ్మీడియట్గా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే రైతుల దగ్గర అమౌంట్లు కాజేశారో వాళ్ళ దగ్గర రికవరీ చేయించి అర్హులైన రైతులందరికీ కూడా అమౌంట్ ఇవ్వాలని చెప్పి మా జనసేన పార్టీ తరఫున మేము మీకు వినతి పత్రం సమర్పించుకున్నాం.